అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్ అనమాట. అయితే పట్నాలో ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తున్నారో తెలీదు, కానీ మేమైతే మా ఏజెన్సీ ప్రాంతంలో కొండకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఈ కొండపోడు వ్యవసాయంలో మా వాళ్ళు అయితే 12 గంటలకి రిజల్ట్ వస్తుందని చెప్పగానే వాళ్ళు ఫోన్లు పట్టుకుని తెగ చూసేస్తున్నారు. ఇప్పుడైతే రిజల్ట్ వచ్చింది, మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేకపోతే ఏడుస్తున్నారా అనేది ఇప్పుడు వాళ్ళని మనమైతే అడుక్కొని తెలుసుకుందాం. ఎందుకంటే మేము ఎప్పుడూ కొండ మీదే ఉంటాం కాబట్టి ఊర్లో వాళ్ళు రియాక్షన్ అయితే చూడలేకపోతున్నాం. కనీసం ఈ కొండ మీదలో ఉండే వాళ్ళ రియాక్షన్ ఏంటో మనమైతే చూద్దాం. టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో మనమైతే చూద్దాం. ముందుగా ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారండి. హలో అనయ్య సార్, సార్ ఇటు చూడండి సార్, ఇప్పుడు మీకు ఏ ప్రభుత్వం గెలుస్తుందని మీరు అనుకున్నారు? మనుషుల ప్రభుత్వం. మనుషుల ప్రభుత్వం. ఓ, మనుషుల ప్రభుత్వం అట. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మీ స్పందన ఏంటి? ఏడిస్తున్నారు జనాలు, ఏడిస్తున్నారు. మరి నువ్వన్నా కొండ పని చేసిన తర్వాత చెప్తాను. కాదు ఇప్పుడే చెప్పాలి, నేను వెళ్ళిపోతాను, నాది వేరే. ఓకే, ఇప్పుడు మన లేడీస్లు ఉన్నారు, వాళ్ళు ఏమంటారో చూద్దాం. అక్కాయ్ మీరు ఏ గుర్తుకు ఓటేశారు అని నేను అడిగిన కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్ ఓడిపోయారు, మరి మీరు ఆనందంగా ఉన్నారా, ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా, ఒకసారి మీ స్పందన చెప్పండి. అమ్మగారు చెప్పండి. ఏ గెలిచినందుకు సంతోషమే కదా, ఏ ప్రభుత్వం వచ్చిన సంతోషమే. ఓకే, ఏజెన్సీ ప్రాంత ప్రజలు అనిపించుకున్నారు సంతోషం. మీరు కూడా ఏదో ఒక మాట చెప్పొచ్చు కదా. ఏ ప్రభుత్వం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇటువంటి కొండల మీద ఉన్నాం అన్నమాట. అయితే ప్రస్తుతానికి ఇక్కడ కొందరు కనిపించడంతో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ 2024 రిజల్ట్ వచ్చిన సందర్భంగా వీళ్ళు ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తున్నారో అనేసి చూపించబోతున్నా. ఇది ఒక చిన్న పాక్ ఉంది చూడండి, కొండ మీద వాళ్ళు కందులు ఊడ్చుకొని ఈ విధంగా చెక్కలు అయితే ఉంచుకొని మధ్యాహ్నం అలా ఎవరు గెలుస్తారనేసి చూసుకొని వీళ్ళు భోంచేస్తున్నారు. మరి అడిగాము వాళ్ళ స్పందన ఏంటో విన్నారు. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అడిగిదాం. గాడ్ రమణి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆవులు గెలుస్తారో ఫోన్లు పట్టుకొని మరి కొండపూడి వ్యవసాయం చేయకుండా వీళ్ళు తెగ ఫోన్లు చూసేస్తున్నారు. అన్న రిపోర్టర్ అని ఇక్కడ చెప్పన్న. ఓకే, నువ్వు చంద్రబాబు అనుకో, నువ్వు జగన్ అనుకో, నువ్వు ఎలా మాట్లాడుతావు, నువ్వు ఎలా మాట్లాడుతావు, ఒకసారి మాట్లాడన్నా. అమ్మా ఫస్ట్ జగన్. ఓకే జగన్ గారు చెప్పండి. ఇప్పుడు ఆగా, నేను అడిగితాను అన్నమాట. ఆగు, రెస్ట్ అదే పని అదే. ఓకేనా, సరే సరే, గెలుపు పొందిన టీడీపీతో మాట్లాడదాం. టీడీపీ చంద్రబాబు గారు గెలిస్తే తీస్తారు. కాదు, నువ్వు గెలిచినావు అంటే నువ్వు సీఎం అనమాట. కాదు, నువ్వు సీఎం కదా, నేను అడిగితాను కొన్ని ప్రశ్నలు. మీరు గెలిచారు కదా, మీ గెలిచాము ఎలా ఫీల్ అవుతున్నారు? నేను కొందలు డ్యూటీ చేసి చీపులు నరికి దించేసి సితంపేట సెంట్లో దించుతాను. అప్పుడు గెలిచినావు. మరి ఓడించిన బాబు గారు బాబు అన్నగారి పరిస్థితి ఏంటి? పాట అయితే పాట ఏ పాట డీజే. ఇప్పుడు మన జగన్ అన్న చెప్దాం. అన్నగారు, మీరు టీడీపీ ప్రభుత్వం నుంచి మీరు ఓడిపోయారు, ఎలా స్పందిస్తున్నారు? కరెంటు పోయింది, ఫ్యాన్ తరగ ఇప్పుడు 3 రోజులు అయిపోయారు నైట్కి వచ్చి అన్నకు పోయింది. మరి ఇక్కడ మన పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ఎక్కడ.
అమ్మగారు మీరు పవన్ కళ్యాణ్ అనుకోండి, ఓకేనా? ఓకే, మీరు గెలిచారు ఎలా సాంబైలా గానీ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలా సంతోషిస్తున్నారు చెప్పండి అమ్మా. ఓకే, ఇక్కడ నో కామెంట్స్ అట, మీరే చెప్పండి అయ్యా, మాట్లాడండి, పబ్లిక్ ఏదో చెప్పండి, ఏమిస్తారు ఈ 5 సంవత్సరాల్లో? ఇంకా ప్రమాణ స్వీకారం అవుతే అప్పుడు ఎప్పుడు చేస్తారండి ప్రమాణం? 9 గంటల అతను ప్రమాణకారం శ్రీకారం చేస్తే మీరేం చేస్తారండి? నేను ప్యాన్ వేసుకొని పడుకుంటా. అంటే మీకు నిద్ర ఉంటుంది, ఇడుకుంటుందా? జనాలతో కొట్టించుకుంటాడు. ఓహో, మరి మీరు కటకటాలనకల్ పంపిస్తారటగా? పర్వాలేదు, సేఫ్గా ఉంటారు ప్యాన్ వేసుకొని. ఓకే, మీకు ఏ విధమైన సేఫే? సేఫే. ఓకే, మరి బాబు గారు మీరు తిరుగుతా సైకిల్ పట్టు ఊరంతా తిరుగుతారా? తిరుగుతాను. ఓకే, సైకిల్ పట్టు ప్రజల వెనకాల వాళ్ళు సేవలు చేసుకుంటూ తిరుగుతావు, చెమటలు ఊర్చి ఏదేదో చేస్తారు అంతే కదా? చూడను నాదే కానీ ఇక్కడ బాబు గారు, సారీ జగన్ అన్న గారు మాత్రం జైలుకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా పైన కింద ఉంటారు అంత. ఓకే సరేలే, నీవు మాత్రం సైకిల్ పట్టి ఇక్కడ ఉడుకుపోద్ది ఎండతో. ఇంకోసారి ఇంకోసారి మన ఆడవాళ్ళు కూడా అంటే లేడీస్లు కూడా తెలుసుకుందాం. ఇది అమ్మ గారు, నీకు ఎమ్మెల్యే అనుకోండి, టీడీపీ ఎమ్మెల్యే, ఓకేనా? ఓకే, సరే, మన ఏరియా ఎమ్మెల్యే జగన్ కాదు, ఏటన్నా జయకృష్ణ. ఓకే, జయకృష్ణ అనుకోండి, మీరు జయకృష్ణ, ఓకేనా అక్కయ్య గారు? సరే, మీరు గెలిచారు, ఎలా స్పందిస్తున్నారమ్మా? ఓ సారీ అన్న, ఎందుకు చెప్పలేరండి? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే చెప్పండి. ఎమ్మెల్యే అని ఇంకా వద్దు, మేము చెప్పము కాబట్టి వీరికి కానీ. ఇక్కడ మన టీడీపీ ఎంపీ ఉన్నారండి, ఎలా చెప్తారండి? నో కామెంట్, నో కామెంట్. అదే 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 ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఓడిన మాజీ సీఎంతో మాట్లాడాము, గెలిచిన మన బాబు గారితో మాట్లాడాము, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఎలా చేస్తామనేది కూడా చెప్పారు. సంతోషం, మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్కి, వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ మంచి మంచి వీడియోస్లో ఉన్నాయి, చూసండి. ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలంటే మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూసారని నేను నమ్ముతున్నాను. ఇంకా మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.